सद्गुरु भरद्वाज महाराज की जय। నేనైతే వాళ్ళు అసలు చెప్పకూడదులే పెద్దవాళ్ళు ఉన్నారని అనుకున్నాను, వాళ్ళది మనం విందాము. కానీ ఇక్కడ చాలా కొత్త వాళ్ళు వచ్చారు. మేము ఈ పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మీకు దగ్గరలో మందడు వెళ్ళకపోదు, వాళ్ళందరూ కూడా పాపం చాలా ఇదయ్యారు. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా వీళ్ళందరికీ తెలియదు ఇక్కడ అసలు మాస్టర్ గురిచేస్తారు కానీ ఏ అంశాలు కానీ తెలియదు. ఆ రోజు ఇచ్చి వచ్చాం. వాళ్ళకు ఒక మంచి జరిగింది అయితే ఒక్కొక్కసారి కష్టాన్ని కూడా మాస్టర్ అనుగ్రహానికి చేసిన అని చెప్పారు. చాలా మంచి జరిగింది. మన కూడా మేము అందరికీ దాదాపు ఈ పాంప్లెట్స్తో పాటు నీలాంబర్ తల్లికి రోజు చదువుకోండి పాండిటేయుడు అని చెప్పాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు ప్రేమమూర్తి, ఆయన బాబా గురించి ఆయనకి మాస్టర్ గారికి బాబాకి తేడా లేదు, ప్రేమమూర్తి. మనం మాస్టర్ గారి బుక్స్ చదువుతున్నప్పుడు మాస్టర్ గారు మనకు అంతర్యామిగా వినిపిస్తున్నట్టు ఉంటుంది కానీ మనం చదివినట్టు ఉండదు. అంటే ఆ పారాయణ పుస్తకం చదువుతుంటే మాస్టర్ గారు బాబా స్థితి ఒకటే కాబట్టి ఆ స్థితి మనలో ఏంటంటే బీజం నాటి మొక్క నాటి పోసి పెంచి పోషించి మన మనసులో అది ఎన్లైట్ చేస్తారు. ఆయన ప్రజెంట్ అట్లా ఉంది, వికసించుకుంటుంది మనసు పారాయణలో. ఎందుకంటే చాలా రచనలు ఉంటాయి కానీ ఆ స్థితి పొందిన మహాత్ములు చెప్పినవే మనకు అవి ఎక్కేది. ఇప్పుడు బాబా ఉన్నారు, ఆ రోజు నేను భగవంతుడైన నిజమైన మహాత్ములు బాబా చెప్పరు, వాళ్ళ పక్కన అనుభవాలు చెప్పారు. కానీ ఇప్పుడు మనం కలిగి వచ్చేసరికి గురువులు అనేసరికి రకరకాలుగా అసలు భగవంతుడు ఏంటో ఇదేంటో గురువు ఎవరో మనకు తెలియని పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఆధ్యాత్మిక లౌకికం వేరు కాదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి, లౌకికం ఏంటి అంటే కుటుంబంలోనే ఉంటూ బాబా చేస్తే పారాయణ చేస్తూ అంత పొందొచ్చని మాస్టర్ గారు బాబా యొక్క విశ్వతత్వాన్ని నిజంగా సత్యంతలో. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మనం డైరెక్ట్ పట్టుకోలేం, సబ్ స్టేషన్కి వచ్చి మన ఇంట్లోకి వచ్చే సెన్స్ సైడ్. ఒక 10th క్లాస్ పుస్తకం అనుకోండి నాకు చదవటం వచ్చు, చదవటం వచ్చినంత మాత్రాన నేను అది ఆన్సర్ చేసి నాకు సర్టిఫికెట్ రాదు. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని ఆన్సర్ తెలిసినప్పుడు నాకు ఒక సర్టిఫికెట్ వచ్చింది. బాబా తత్వాన్ని మాస్టర్ గారు అలా చెప్పారు. అందుకని ఎందుకంటే చాలా కొత్త వాళ్ళు ఇచ్చారు. అమ్మ మీరు ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మేము కూడా పంపిస్తాము, మీరు చదువుకోండి. మీకు చాలా నేను చెప్పాను, మళ్ళీ మీ చేతుల మీద మీ సమ్మేళనం చేయాలని కూడా నేను అరువు చెప్పాను. నేను 15 రోజులు చెప్పానా లేదా, మీకు చాలా ఇది దొరుకుతుంది. ఇంకా నేను ఈ విషయంలో ఎక్కువ మాట్లాడను, చదువుకోండి. దానికి ఏ నియమం అక్కర్లా, ఖాళీ టైంలో చదువుకోండి. మాస్టర్ గారు చెప్పారు ప్రాచీన ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏదైతే పొందారో బాబా చరిత్ర లేదా గురుచరిత్ర పారాయణలో మీరు పొందొచ్చు అని బల్లబుద్ధి చెప్పేశారు. అట్లా అని బాబా అంటే ఏదో ఆధ్యాత్మికమని లౌకిక జీవితంలో కూడా బాబా పేరు ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు అడగక్కర్లా, నువ్వు పారాయణ చేస్తూ ఉంటే నీకు ఏదవుతామో నీకు వచ్చే కష్టాన్ని తొలగిస్తూ ఉంటారు. దేనికి మీరు ఇదవక్కర్లా, ఏదైనా సరే. అసలు మేము బుక్స్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చి మర్చిపోతాం, కానీ వాళ్ళకు ఒక్కొక్క అనుభవం కరువు వస్తూ ఉంటే మాకే ఆశ్చర్యపడుతుంది. అంటే నా అనుభవాలు చెప్తున్నా. ఒక ఆయనకైతే పాంగ్ కలిసింది, బాబా చరిత్రలో ఉంటుంది క్షేమాది. సరే మాస్టర్ గారు, ఎందుకంటే మాస్టర్ గారు చెప్పింది మాస్టర్ గారిని పొగడం కాదు, నాకు ఒకటి మాస్టర్ గారు చెప్పింది నేను చేయాలి. నేను మాస్టర్ గారిని చూడాల కానీ ఆ చూడడం లేదు కాబట్టి మాస్టర్ గారు చెప్పింది అనుసరించి మాస్టర్ గారు చేయాలి. దేనికైతే తాపత్రయపడ్డారో అది మనం చేయాలి, మా టార్గెట్ అదే. అది ఏం చేస్తామంటే ఇంకా మనకైతే తెలియదు కదా, కిడ్నీస్లోకి లివర్లో పోయింది బ్రతకుడు, ఆవలింత వచ్చిన దగ్గు వచ్చిన ఏం చెబుతారంటే సరిలే మేము లేదామంటూ ఊరి ఇచ్చేసాం. వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్లు ఇట్లా పోయి 3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నారు. కానీ 3 రోజులు బాబా తెల్లవారుజామున కనపడి ఇంకేమీ లేదు సాయంకాలం పంపించేస్తారన్నారు. డాక్టర్లు ఏమన్నారు 3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతా ఉన్నారు. బాబా ఏమన్నారు సాయంకాలం 3 రోజులు వచ్చి ఇట్లాగ వచ్చాడంటే ఏమండి, ఎట్లాగ ఏమి వచ్చాయి ఎట్టొచ్చారు ఏమన్నా, నాకు మామూలుగా ఇంత విషయం అవుతుంది. అప్పుడు చెప్పాడు బాబా తెల్లవారుజామున కనపడ్డాడు ఇట్లా చెప్పాడు ఇట్లా ఉంటాడు. అసలు
మ్యారేజెస్ అయ్యి భర్తలు పది 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఇది పాపం కష్టాలు ప్రతి మనిషికి చాలా కష్టాలు ఉంటాయి కొన్ని చెప్పుకునే కష్టాలు కొన్ని చెప్పుకోలేని అన్ని తీసేది కాదు కానీ ఏ కష్టమైనా తీరుస్తాడు ఎందుకంటే మామూలు అనుకుంటాం ఇన్ని దేవతలు ఇన్ని దేవుళ్ళు హనుమంతుడని అమ్మవారు ఇయని ఇయని ఇంతమంది ఉంటారు కదా ఈ 10 మందిలో 11 వాడు బాబా అనుకుంటారేమో అది చాలా ఇది తప్పు ఎందుకంటే ఈ దేవతలు సృష్టిలో అంటే పనిచేసే యజ్ఞ స్వరూపాలు ఈ ఆత్మజ్ఞానులు మహాత్ములు రామావతార కృష్ణ అవతారాలు ఎక్కడి నుంచి వస్తారో ఆయన దైవం ఆయన బాబా ఎందుకంటే ఒక సినిమా ఉంది సినిమాలో క్యారెక్టర్లు ఉంటాయి వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే యాక్ట్ చేసే వాళ్ళకి అర్హత ఉండదు సినిమా ప్రొడ్యూసర్ ఎవరు మార్పులు చేర్పులు చేయాలంటే ఆయనకు ఉంటుంది అట్లాగే ఈ సృష్టికర్త ఆయన అందుకని ఈ కష్టం తీరుతూ వీళ్ళు ఏమైపోతారో వీళ్ళకి ఈ నిమిషంలో అనుకున్నది కూడా ఆయనకు చాలా ఇది ఎందుకంటే ఈ సృష్టికర్త ఆయన పట్టుకున్నప్పుడు ఆయన కింద ఇది మనకి ప్రైమ్ మినిస్టర్గా తెలిస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు పంచాయత్ ప్రెసిడెంట్ అక్కర్లేదు కదా సాక్షాత్ ఆ దైవం ఆ చరిత్ర మనం పట్టుకున్నప్పుడు మనం దేనికి ఏ సమస్య అనారోగ్యాలు కానీ ఏదైనా అసలు ఎంత కష్టమైనా మీరు భయపడద్దు మీకు ధైర్యం వస్తుంది ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా భయం అనుకుని ఏమైపోతాను కూడా బాబా పట్టుకుంటే నేను ఉన్నానని చూపిస్తుంటాడు చాలా చాలా మాకు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం చెబుతుంటే మాకే అట్లా అనిపించింది కాబట్టి అమ్మా మీకు బుక్స్ ఇక్కడ ఉంటాయి కావాలంటే ఎవరైనా మమ్మల్ని అడిగితే మీకు ఇస్తాము చదువుకోండి ఖాళీ టైంలో చదువుకోండి మధ్యాహ్నం తప్పుడు ఈసారి నా సమ్మేళనం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం అంత మంచి భగవంతుడు మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం అవుతుందా అది శక్తి మేరకు
మళ్ళీ మాట్లాడితే మాకు శక్తి ఉందా లేకపోయినా అది మాత్రం తరిగి తరిగి చేస్తూనే ఉన్నారు. అట్లా మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన చేత ఎన్నుకోవడం వ్యక్తులుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కాబట్టి అది షేర్ చేసేసుకుంటాం. మీరు బహిరంగంగా అది చెప్పేస్తున్నారు అన్నమాట. ఇంకా అనుభవాల విషయం అంటే మాకు ఇంకా అనుభవం జీవితమే ఒక అనుభవం అంటారు కదా మాస్టర్ గారు. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం ఒక నాకు ఏ అనుభవం కలగలేదంటే ఒక శిష్యుడు అన్నప్పుడు మాస్టర్ గారు నువ్వు ఇక్కడ కూర్చోవడం యొక్క అనుభవం అంటారు అంటారు. సో నాకు ఈ లైఫే ఒక అనుభవం. నేను ఎప్పుడు ఊహించలేదు ఇట్లాంటి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. సో ఇలా పర్సనల్గా నా అనుభవాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ సమ్మేళనానికి ఈ సమ్మేళన నిర్వాహకులకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారి గురించి ఎంత చెప్పుకున్నా తప్పులేదు. ఆయన గురించి మనం చెప్పడానికి మన వివరం మనకి ఏం తెలుసును కాబట్టి ఆయన గురించి మనం చెప్పగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఆయన ఆయన దగ్గరికి రావడమే మనం చేసుకున్న పూర్వపుణ్య సుకృతం. ప్రపంచంలో ఎంతమందో ఉంటే అంతమందిలో మనం ఆయన దగ్గరికి రాగలిగామంటే మనం చేసుకున్న పూర్వపుణ్య సుకృతం కొద్దీ ఆయన దగ్గరికి రాగలుగుతాం. కానీ లేకపోతే అందరూ రాగలిగేవారు రాగలిగి లేదు కదా. మనం వచ్చామంటే మనం అది చేసుకున్న అదృష్టం. పూర్వపుణ్యం చేసుకుని మన తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ ఫలం వల్ల మనం వచ్చాం. అది మనం నిలబెట్టుకోవాలి. అంటే ఆయన మనకి కష్టమైన పనులు చెప్పాల. మనకి చెప్పింది ఆయన గురు చరిత్ర పారాయణ బాబా చరిత్ర పారాయణ ఒక్కటే చెప్పాడు. చాలా ఈజీ అయిన పద్ధతిలో చెప్పాడు ఆయన. అవి చేస్తేనే మనకి ఆయన దర్శనమిస్తాడు. దానికి మనకి చేసుకున్న పుణ్యం కొద్ది అందుకని మనం ఆయన చెప్పింది ఆచరిస్తూ ఉంటే అన్నీ మనకి ఆయన సమకూరుస్తారు. అంటే ఆయన మాకు పరిచయమైన సందర్భం కూడా ఆయన అంతా ఆయన వచ్చారు మన ఇంటికి మా ఇంటికి. అంటే మా పిల్లలు అంటారు అమ్మ మనంతటా మనం ఆయన దగ్గరికి వెళ్ళాల. ఆయనంతటా ఆయన మన వచ్చారు ఉద్ధరించడానికి అమ్మ మన పూర్వజన్మ చేసిన సుకృతం కొద్ది. అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నా మా వారికి ఇష్టం ఉండేది కాదు. ఎవరో గురువులు ఎవరో మా ఎవరో దగ్గరికి మనం వెళ్ళడం ఏమిటి అని అటువంటి పరిస్థితుల్లో నేను పడే తపన నేను పారాయణ చేసుకుంటున్న పుస్తకం తెప్పించుకొని అటువంటి పరిస్థితుల్లో మనం పడే తపన మనం చేసే పారాయణ వల్ల మాట్లాడు ఆయనంతటా ఆయన పక్కింటికి వచ్చి కళ్ళు భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చి అక్కడి నుంచి మన ఇంటికి వచ్చి దర్శనమిచ్చి అమ్మ నీ ఇంట్లో దేవుణ్ణి ఎక్కడ పెట్టుకున్నావు అని అడిగి అక్కడికి లోపలికి వచ్చి ఆశీర్వదించి ఆయన చూసిన రోజున నాకు మొట్టమొదటిసారి ఆయన పరిచయమైన రోజున మాస్టర్ దగ్గరికి వెళితే ఆయన ఎంతోమంది జనం ఉన్నారు ఆయన దగ్గర. నేను ఎడిగి అమ్మ బాగున్నావా అని అడిగారు. అంటే నాకు పరిచయం లేదు మాస్టర్ కానీ నేను ఎడిగి అంతమందిలో బాగున్నావా అమ్మ అన్నారు. ఇదేమిటి ఈ ఇంతమందిలో నన్ను బాగున్నావా అని అడిగారు. అడిగిన తర్వాత నా కష్టాలు ఆయనకి చెప్పుకోలే నా ఇబ్బందులు చెప్పుకోలే. ఆయన దగ్గరికి పెడదామనుకున్న చాలాసార్లు అయ్యా నా ఇబ్బందులు బట్టి కానీ మా వారు ఒప్పుకోలే. అటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బాగున్నావా అమ్మ అని అడిగి ఆయన మూడు వస్తువులు తెప్పించి పొట్లం కట్టించారు. అంతమంది జనం ఉంటే అంతమందిలో నాకే ఇచ్చారు. ఇచ్చి పొట్లాలు ఇచ్చి అమ్మ రోజు మూడు సార్లు తొలగిన తర్వాతతో కానీ మూడు సార్లు అచ్చిన తర్వాతతో కానీ నీకు ఇష్టం వచ్చే నాకు పూజ చేసుకో అమ్మ అన్నారు. అలాగే ఆ రోజున నాకు అనిపించింది ఇంతమందిలో ఉండి ఆయన నాకు ఇచ్చారంటే నా దరిద్రం తీయడానికి కానీ నాకు జన్మ సంస్కారం ఆయన ఏనాడో ఆయన ఏ జన్మలో మనం నేను చేస్తున్న పుణ్యము ఆయన నాకు దొరికాడు అనుకుని ఆ రోజు నుంచి ఆయనే నాకు గురువు దైవం అన్నీ ఆయనే. అందుకని ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి ఆయన కాపాడుతూనే ఉన్నారు. ఈ రోజు దాకా కూడా ప్రతి క్షణం ఆయన నాకు అవకాశం ఇచ్చారు. 14 సంవత్సరాల పాటు ఆయన తెలియదంతా ఉంటే సేవ చేస్తున్నట్లు ఇచ్చారు. ఆయన 75 నుంచి 99 దాకా చేస్తున్నాను అంటే దగ్గర ఉంది 24 గంటలు 24 గంటలు ఆయన ఆయన చెప్పింది చేయడమే. ఇది ఎందుకు ఏమని అడిగే ప్రశ్న ఆయన చెయ్యండి చేయడమే. అలాగే అమ్మగారికి ద్వారకాబాబు ఉండడం దగ్గర నుంచి అమ్మగారికి నిమంత్రం చేసుకోవడం కానీ అమ్మగారికి మన ఇంట్లో సేవ చేసుకునే అదృష్టం అన్నీ కల్పించాడు. చివరికి ఆయన మన ఇంట్లో ఉండి మమ్మల్ని ఉద్ధరించాడు. కాబట్టి అటువంటి గురువు దొరికినందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఆయన దొరుకుతాడు దొరికాడు. ఆయన్ని మనం సవ్యంగా చూసుకొని ఆయన చెప్పింది ఆచరించుకుంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయనే కాపాడుకుంటాడు. ఆయన చెప్పింది మనం ఆచరించి ఇప్పుడు కూడా ఆయన ఎక్కడికి పోలే ఉంటాడు మన మధ్యలోనే ఉన్నాడు. మనం ఆయన చెప్పింది కానీ చేసుకుంటుంటే ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాపాడుతాడు. ఆయన చెయ్యలేని పని
గారు గురువు గారు చేయలేని పని ఎవ్వరూ చేయరు. నేనే చదువుతాను. బాబా గారు గురువు గారు చేయలేని పని ఎవ్వరూ చేయరు. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళే చేయాలి. ఎక్కడ ఏ దేవుడి దగ్గరికి ఎవరు తెచ్చినా మన గురువే మనకి గొప్ప. మన మా గురువు గారి మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక రోజున నన్ను అడిగారు, అమ్మ ఏం కావాలనుకుంటున్నావు అని. అప్పుడు అమ్మగారు అన్న సార్ ఎవరిని అడగలేదు అన్నమాట, మిమ్మల్ని అడిగారు మాస్టర్ అని. ఏం కావాలమ్మా అని అడిగితే చాలా ఇబ్బందులనే ఉన్నాం, కానీ మాకేం సమాచారంలో ఉంది ఒక చివరి దశలో కన్నా ఒక ఇల్లు, పిల్లలు ఎవరు వద్దు వాడు మధ్య అర్థం పడన వాళ్ళు పిల్లల్ని చెడ్డపే కాకుండా ఉంటే చాలు అని. కానీ మాస్టారే మా పిల్లలకి చదువు ఏ పిల్లలు ఏ చదువు చదువుకోవాలో కూడా ఆయనే చెప్పారు. ఆ చదువు చదివిస్తున్నాము. తర్వాత మాకు ఇల్లు ఇచ్చారు ఆయన. వెంటనే అడిగిన వెంటనే స్థలం కొనుక్కొని తెచ్చుకున్నా లేకపోయినా కూడా ఆయనే దగ్గరుండి ప్రతి ఒక్క పనికి ఆయనే వచ్చి శంకుస్థాపనకి ద్వారబంధన ప్రతి ఒక్కదానికి ఆయనే ఉండి దగ్గరుండి ఆయన గట్టించుకుని ఇవరికి మా మగ 3 సంవత్సరాల సమాధేయం ఉంది ఆయనలోనే ఉంది అక్కడే చర్యలు మొదలేసి అంత అదృష్టం నాకు ఇచ్చారు. మహాత్ములు చాలామంది వచ్చి తెప్పించి వచ్చారని ఆయన కోసం వచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో వచ్చారు కానీ మన కోసం కాదు కదా. ఆయన ఉన్న ఇంట్లో ఆయన ఆ ఇల్లును అంత పవిత్రం చేసుకొని అక్కడ చర్యలు మొదలెట్టారు. దానికోసం ఆయన అడిగి నా చేత నన్ను అడిగి నా చేత తెప్పించుకుని నాకేదో కావాలని అడిగినట్టుగా చేసి ఆయన ఇల్లించారు. ఆయనే అక్కడ ఉండి అక్కడే సమాధి అయ్యారు. అక్కడే చర్యలు మొదలెట్టారు ఆయనతో. అంత అదృష్టం నాకు ఇచ్చారు. ఇంతకంటే ఈ జన్మ నాకు ఎక్కడిగా నిలబడగలిగానంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన నా గురువు గొప్పతనం. ఆయన లేకుండా ఎవ్వరు లేరు, ఆయన తెలియలేని పని ఎవ్వరు చేయలేరు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన నమ్ముకోండి, బాబాని నమ్ముకోండి, తప్పకుండా అన్ని పనులు జరిగిపోతాయి. అంటే మాట్లాడి చెప్పేటంటే కోరిక కూడా సవ్యమైన కోరిక అవ్వాలి. అంతేకాని మనకి ఏదో కోట్లు కావాలి ఆయన అడిగాడు కదా అని చెప్పి నాకు కోట్లు కావాలని అడగడం కాదు. మన సవ్యమైన కోరిక చివరి దశలోకైనా ఒక ఇల్లు, పిల్లలు ఎవరి కోసం వాళ్ళు బతకాలి. అంటే మా పిల్లలు పెద్ద చదువు చదవాలి, చిన్న చిన్న చదువు చదివారు ఆయన చెప్పిన చదువు. కానీ ఇవాళ బా అందరికంటే బాగున్నారు అంటే ఆయన దయ. అలాగే మన కోరే కోరిక మనం ఏది అడిగినా బాబాని కానీ గురువు గారిని కానీ అడిగేటప్పుడు మనకి సవ్యమైన కోరిక అయితే తప్పకుండా ఆయన చేస్తారు చేస్తాడు. అందుకని అదొక్కటే గుర్తు పెట్టుకొని మనం కోరే కోరిక సవ్యంగా కోరుకోవాలి. తప్పకుండా చేసేది బాబా గారు గురువు గారు చేయలేని పని ఎవ్వరు చెయ్యరు, చెయ్యలేరు కూడా. మనం ఎక్కడికెళ్ళినా కూడా అది ఒత్తిడి. మాస్టర్ విద్యారాయణ చూస్తుంటే మాస్టర్కి పాదపూజ చేసుకోవడానికి కాళ్ళు కొడుకోవడం పండే ఉండేది కదా. అంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. అటువంటి ఆయన ఈ రోజు ఇంత దాకా తీసుకుంటాడంటే నా గురువు గారు చాలా గ్రేట్, నా గురువు గారు చాలా గొప్ప. ఎటువంటి దాన్ని అయినా కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళగలం. ఈ వ్యాడి ఇక్కడ నన్ను పూజ పెట్టాడంటే ఇంత మందిలో నన్ను ఇక్కడ పూజ మమ్మల్ని ఇక్కడ పూజ పెట్టాడు అదంతా ఆయన గొప్ప. ఆయన లేకపోతే మేము లేవు, ఆయన ఉంటేనే ఈరోజు మేము మనం ఉన్నాం. అందుకే అప్పుడు పళ్ళెం కొడుకు లేదు, 40 రూపాయలు పెట్టి పళ్ళెం కొనుక్కోలేదు అని అప్పుడు నెలకి 10 రూపాయలు. ఇప్పుడు మనకు ఆయన బొమ్మది ఇచ్చారు, ఉండడానికి నేను ఇచ్చారు. మా పిల్లలు ఎవరి బతుకోడు బతుకుతున్నారు, మనకి వేళ బతుకుతున్నాం సవ్యంగా. అందుకని నాకు అనిపించింది మనకు ఆ వేళ ఏమీ లేదు రోజు. ఇలాంటి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మన ఆయన అని. మొన్న నేను మాస్టర్ సమాధికి మందిరంలో అన్ని దేవతామూర్తులకి వెళ్ళిపడ్డాను. నైవేద్యాలకి మన గురువు నాకు ఎందుకు ఉన్నట్టు మనం ఈ వ్యాధి మనకి ఇచ్చాడైనా అని అని చెప్పి మొన్న నేను వెళ్ళిపడ చూస్తూ నేను చెప్పే చేయడంతో ఆ వేళ నేను పళ్ళెం లేని స్థితిలో ఉంటే మాస్టర్కి పళ్ళెం కొనుక్కుని పళ్ళెం కొన్నాను సార్ ఎందుకమ్మా ఎందులో కడిగితే పర్వాలేదు నాకు కాదు అన్నాడు ఆయన. అటువంటి ఆ వేళ ఇచ్చే చీడి పళ్ళెంలో కొనుక్కొని కట్టుకుని కడుక్కున్నాను. అటువంటి ఈ వ్యాధి నాకు అంత సామర్థ్యం ఇచ్చాడు. అటువంటిప్పుడు ఆయనకి ఎందుకు ఇచ్చుకోకూడదు నా గురువు గారికి అని నేను మొన్న వెళ్ళిపడ్డ కొనుక్కొని ఇస్తూ చేయనాము చెప్పి ఇది పరిస్థితి చేయడం అందుకని ఇచ్చాను ఆయన కామెడీ యాక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకరోజు బస్సు కారులో వస్తూ వస్తుంటే వారు కారు చెడిపోయి రోడ్డు మీద ఆగిపోయారు. సరే అందరూ సినిమా యాక్టర్ వచ్చారు అని అందరూ ఆయన చుట్టూ చేరి
ఏం సార్ కార్ నడవదా అన్న ఎందుకు నడవదండి వస్తే అదే నడుస్తుంది అని చెప్పి ఇది చెప్పి స్పాంటేనియస్గా ఆ జోక్ చెప్పారు వాళ్ళు కార్ చెడిపోయింది అది ఇది అని అనుకుండా వస్తే అదే జరుగుతుందండి అదే నడుస్తుంది అని చెప్పారు అట్లాగా స్పాంటేనియస్ జోక్స్ మాట్లాడుతుంది అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళం ఆ టైంను బట్టి జోక్ వస్తే అది గుర్తొచ్చినప్పుడు చెప్తాం కానీ ఇప్పుడేం చెప్పడానికి ఏమి లేదు అందరికీ నమస్కారం అంతకు ముందు
సాయిబాబాను అంతగా అందరికీ తెలియదు. ఈ భగత్వాజ గారు బయట వచ్చినాక ఈయన అనేక గ్రంథాలను రచించి అందరికీ తెలిపి చేసినది ఆయనే. కాబట్టి భగద్వాజ గారిని సాయిబాబాను పైకి తీసుకొచ్చింది. ఎప్పటికైనా కానీ కూడా ఆయనే ఆవిష్కరించింది గ్రంథాన్ని. ఈ సాయిబాబాను తీసుకొచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆ సాయిబాబాను మర్చిపోకుండా, భరద్వాజ గారిని మర్చిపోకుండా మీరు అందరూ కూడా ఆయనను స్మరించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఈ సాయి సన్నిధి గ్రంథాన్ని ఆవిష్కరించింది ఆయన తప్ప ఇంకొకరు ఎవరు కాదు. కాబట్టి ఆయనే సాయిబాబాను తీసుకొచ్చింది. ఓం శాంతి శాంతి శాంతి. జై అవధూత కీర్తనం శ్రీ గురుదేవ ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురుమూర్తి భరద్వాజ మహారాజ్ కీ జై. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త. నేను చాలా సమ్మేళనానికి వెళ్ళాను కానీ ఎక్కడ కూడా వేదిక మీద మాట్లాడలేదని ఇదే ప్రథమం. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా ఎందుకు వచ్చానంటే నేను మా ఊరు మందిరాన్ని లేకపోతే మా ఏరియాలో ఉన్నటువంటి సత్సంగాన్ని లక్ష్మీగారు ఎలా నిర్వహించారు అని చెప్పాను కానీ తర్వాత మాస్టర్ మా మందిరానికి వచ్చి ఎలా ప్రతిష్ట చేయించుకున్నారు అని చెప్పడం కోసం వచ్చాను. ఈ రెండు విషయాలు చెప్పడానికనే నేను ఈ కమిటీ వారిని పర్మిషన్ అడిగాను. ఒక రెండు నిమిషాలు చెప్తానండి అని. మా ఏరియా మొత్తానికి మాస్టర్ గారు చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే లక్ష్మీగారు. మా దమ్మపేటే లక్ష్మీగారితో సహచర్యం నాకు 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నుంచి సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. కాకపోతే ఏంటంటే మా ఊరు సత్సంగానికి ఒక ప్రత్యేకత ఏంటంటే నిత్య సత్సంగం ఉంటుంది. గురువారం గురువారం సత్సంగం కాదు, నిత్య సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. అలాంటి వాటిల్లో ఒక ప్రదేశం దమ్మపేట అని మేము గొప్పగా చెప్పుకోగలం. ఇప్పటికీ కూడా బెంగళూరు వెళ్ళారు వారు, అయినా సరే ఫోన్లో సత్సంగం చేస్తారు. ఎప్పుడైపోతా ఏడు అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు వారు. అంటే మన మీద ఎంత ప్రేమ చూడండి. వారి పనులన్నీ పక్కన పెట్టుకొని 7 గంటలు ఎప్పుడవుతుందా అని చూస్తుంటారన్నమాట. 7 గంటలు అయితే చాలు ఫోన్ మోగాలి దమ్మపేట నుంచి వస్తే సత్సంగాన్ని ఆ ఫోన్లోనే మా అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఒకసారి మాస్టర్ దగ్గరికి వెళ్తే చింతా లక్ష్మీనారాయణ గారు అని సాయిలీలామృతంలో వస్తుంది. వాడు బాబు బాబ్జీ ఆ సంచారి మీద పడితే కాబట్టి వారి ఆడబిడ్డ అనమాట, లక్ష్మీ గారు ఆడబిడ్డ అనమాట, చింతా లక్ష్మీ గారి భార్య. ఒకసారి మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం పుట్టినరోజుకి, మీరు కూడా రండి అంటే వెళ్ళారట లక్ష్మీ గారు. వెళ్తే మాస్టర్ గారిని డైరెక్ట్గా చూసి లక్ష్మీ గారు మాస్టర్ గారిని మా ఊరు రండి ఒకసారి అని అంటే సత్సంగాలు చేయండమ్మా నేను వస్తాను అని అన్నారట. అదే ఒక్క మాట. వారికి మొట్టమొదటిలో సత్సంగానికి ఎక్కువ మంది పెద్దవాళ్ళు వచ్చేవాడు కాదు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు సారా 10-11 సంవత్సరాల వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా వచ్చేవాళ్ళు. నిదానంగా మా ఊర్లో చాలా మంది మొట్టమొదటి సత్సంగాల్లో విమర్శించేవాళ్ళట, వీళ్ళ పని పాట లేదు, ఊకే పిల్లలందరూ తీసుకెళ్ళి ఆ బాబా అని అదే నేను చెప్తున్నాడని. ఆఖరికి ఈ విమర్శించినటువంటి వాళ్ళు 5 నిమిషాలకి వెళ్ళింటికి వెళ్ళి చాపలేసి అక్కడ కూర్చునేవాళ్ళు అనమాట. చివరికి ఎలా మార్చారో చూడండి. అంతకుముందు ఇంటింటికి కూడా ఇంతంత లావు ఇస్త్రాకులు కట్లో కొనుక్కొని రోజు ఇస్త్రాకులు కొట్టడమే పని, ఏం పని లేదు ఆడవాళ్ళకి. అలాంటి ఊరిని మార్పు చేశారన్నమాట. టీవీ సీరియల్స్ చూడటాలు అన్నీ మానేశారు మా ఊరిలో. ఆ ఉన్నంత కాలం కూడా నిత్య సత్సంగ కార్యక్రమాలే, ఇంకా మిగతా అన్నీ కూడా ఏమీ లేవు. మగవాళ్ళు కూడా అన్ని పరిస్థితులను కూడా చక్కగా పక్కన పెట్టుకొని సత్సంగానికి వెళ్ళాలి. ఒక్కరోజు వెళ్ళకపోతే ఎంతో తపన. ఏదైనా అత్యవసరమైన పని మీద 3 రోజులు 2 రోజులు వెళ్ళామనుకోండి, వచ్చిన తర్వాత ఎలా ఉండేదంటే ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా లక్ష్మీగారు సత్సంగాన్ని ఇందామా అనేటువంటి. ఆ మహాతల్లి మరి మాస్టర్ గారు అలా ప్రేరేపించారు ఒక్క మాట మీద. మనకి ఎంతమందో మహాత్ములు ఎన్నిసార్లు చెప్పారు, మనం ఆచరించగలిగా ఒక్కడు కూడా ఆచరించలే, కానీ వారు మాత్రం ఆచరించి చూపించారు కాబట్టి అది పూర్తి విశ్వాసంతో. కొంతమంది చిన్నపిల్లలే కదా అని మా వదిలేదు సత్సంగాన్ని. ఇప్పుడు చూడండి మా సీని గారు చెప్పినట్టుగా మందల పెళ్లికి పెట్టినటువంటి భిక్ష ఆమె. మక్కిన వారి కూడా నిన్న మాట్లాడింది ఒక ఆమె, ఆ మక్కిన వారి కూడా
जीनमल सामपाल धनंजय स्वामी आयन की आऊर जीनमल तरवा सत्तपल्ली अश्वरापेट मकनवाड़ अन्नी ग्रामा चुटपल ग्रामी कोई लीलामृता कोई वेल पुस्तका पंचार पंचमेंटे अंदर की बाबा परचय मास्टर या विशेष विशेषारनम अलाकोटे चेपेवार एपड़ना सर पूर्ति विश्वास तो उमार इंकोटेवारे मास्टर गारेवार आचरणात्मक आध्यात्मक विद्य के पुना राय मास्टर गारेवार अंत अंदर आचरणात्मक आध्यात्मिक चेपाली बैक मुझे कुर्चो नीन गंट कपड़कोटी आचरण में लेकिन शून्य एपड़ना सर आचरी पद गोपना सर मन इपड़ू मानव साध्यमेंटे प्रेम पंदे प्रेम कुर्पेवार मास्टर गार मनमेंटे मन इंटे मन के आंटे मन के रू मन के रे लाभ अभी मत वेटी मन कोईना सर गुरजाड़परा गारे लाभम को मानक पारी तोड़पड़ा मास्टर गारू अदेपार मन की उन्दाने असंतृप्ति पड़ोदन तक स्थाई में चूसी सतोष पड़म स्थाई में चूस्ते मन की वस्तु वाला कारे मन की लेदी का मन इपू का लेने वाणी चूसी मन का मन सतोष पड़ा मास्टर गार सत्संग लक्ष्मीगार नूरीपोशार अंदर की अंत अंदर की असंतप्ति अन्ट मन सीन गार दीन वाल लाभ दीन वाल लाभ प्रतिदा लाभ तो ब्यारेज चुस्कानी मानव जन्म को वे मन उत्तम जन्म इच्छा मानव आनव जन्म विवेक जन्म यह विवेक जन्म मैं विनियोगे सचिपूर्द रिपोता नैन प्रती ने वेंकटेश्वर गारे अच्छे मनो तपूे तपूाई का निजा विश्वास तो मन सीविचे आ तुम चूपेस्ट नैन स्कूल के हेडमास्टर नैन 39 సంవత్సరాలు హెడ్ మాస్టర్ గా చేశాను అయితే నా తప్పు నాకు తెలియలే ఒకసారి సపనలో మాస్టర్ గారు చిన్న పిల్లలు ఆడుకుంటారు సార్ అగ్గిపెట్టి ఆడుకుంటారు తిప్పుతుంటే రీళ్లు వస్తుంటాయి కదా ఆ రీళ్లు చూపెడతారు అన్నమాట చాక్ పీసులు బుట్ట తెల్ల కాగితాలు జున్నుపాలు తర్వాత కూరగాయలు అయన చూపెడతారు ఎందుకు చూపెడతారు నాకు అని అంటే నేను ఏం చేసేవాడంటే బళ్ళో చాక్ పీస్ ముక్కలు ఉన్నాయి అనుకోండి రాయడానికి రీళ్లు లేక మాస్టర్ కింద పడేస్తారు కదా అయన తీసుకొచ్చి నోటీస్ బోర్డులో రాయడానికి మాస్టర్ మందిరంలో ఉపయోగించేవాడు తెల్లకాయలు ఉన్నాయనుకోండి ఇష్టం వచ్చినట్టు ఉంటే అవన్నీ తీసుకొచ్చి మందిరంలో వాడుతుండేవాడిని అవన్నీ తప్పులన్నమాట మాస్టారాయని గౌరవపూర్వకంగా ఎవరైనా సార్ కూరగాయలు వస్తే తీసుకొచ్చి వేస్తే మన క్యారేజీలో పెట్టుకొని తీసుకొచ్చుకునేవాడిని ఇలాంటి తప్పులన్నీ మనకు తెలియకుండా జరుగుతాయని అది అధర్మమైనటువంటి పని మాస్టర్ నాకు తెలియజేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు చూసేది ఎందుకంటే తప్పులు కూడా తెలియజేశారు తెలియజేసినటువంటి తప్పును మనం ఆచరించడానికి మన ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం చేస్తే ముందాకే అన్నారు సత్సంగంలో ఎవరో చెప్తూ చెప్పారు ఒక అడుగు మనం వేస్తే 9 అడుగులు వాళ్ళు వేస్తారట మనం ఉదయహారతికి వెళ్ళాలనుకోండి రగు తీయకుండానే అబ్బో కరెంటు పోయినట్టు ఉంది వాన వచ్చేటట్టు ఉంది ఉరుములు పెరుపులు వచ్చేస్తున్నాయి ప్రపంచం అంతా తుఫాను వచ్చింది అన్నారు మనం ఏమి వెళ్తామండి అనుకుంటే ఏమీ లేదు రగు తీసి పక్కన పడేయండి వాన ఉండదు వరిపోండదు ఏమన్నా చక్కగా వెళ్ళి వచ్చేస్తాం ఉదయహారతికి అంటే మన ప్రయత్నం ఉండాలి విశ్వాసం ఉండాలి మన గురువు మన నడిపిస్తారు అనేటువంటి విశ్వాసం ఉంటే పర్వతేశుని ఏం చేశారండి తిండికి లేనటువంటి ఆయన కౌలు భూమి తీసుకొని కౌలు చేసినటువంటి ఆయన ఆయనకి ఏమన్నా నష్టం జరిగిందా భార్య పిల్లలు అన్నారు అన్నారు ఆఖరికే శ్రీగురుడు కూడా ఏమన్నారంటే ఆఖరికే నేను ఏదో అన్నాను కానీ నువ్వేం కోసేసావు అంటే అయినా సరే ఆయన ఒకటే చెప్పారన్నమాట తప్పకుండా మరి మేడిచేటి చిగురించింది మేడిచేటి చిగురిస్తే ఏదో మూర్ఖ మీరు చెప్పారండి ఆ మూర్ఖుడు రోజు రోజు నీరు పోస్తున్నాడండి ఎప్పుడు చిగురిస్తాడే మీరు ఆకి జబ్బు తగ్గదని చెప్పడం కోసం చేస్తే ఆయన ఆయన అంటే వెళ్ళి చూశారు ఆయన ఏమన్నారు గురువు నాకు ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం ఆయన అన్న పని ఆయన నెరవేర్చటం అని అన్నారు అంతే కదా ఆ విధంగా నెరవేరిందా లేదా మరి గురు చరిత్ర ఇన్ని రోజులు చదువుతానో లీలామృతం ఇన్ని రోజులు చదువుతానో మన విశ్వాసం పెంపొందించుకోవాలా తగ్గించుకోవాలా పెంపొందించుకోవాలి దానికోసం చెప్పేసి విశ్వాసం మాత్రం ఎప్పుడు కడలకూడదండి మనకి నెగిటివ్ పరిస్థితులు రావంటే వస్తే ఇందాకే చెప్పారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకోవాలి మాస్టర్ గారు ఒంగోలు వచ్చినప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులే ఆర్థికంగా డబ్బులు లేవు విజయనగరం నుంచి ఉద్యోగం లేదు ప్రస్తుత కండిషన్లో చాలా తక్కువగా ఉంది అతిథులు చూస్తే ఎక్కువ మంది ఉన్నారు అయినా సరే ఆ టైంలో ఎక్కువగా బాబా రచనలు చేశారు కావాలని చూసుకోండి మీరు సాయి మాస్టర్ ప్రభోత్ అమృతంలో చెప్పారు ఆ టైంలోనే ఎక్కువగా మనం ఎక్కడైతే మనకి కష్టాలు వచ్చినాయో అప్పుడు భగవంతుని గట్టిగా పట్టుకోగలం మనకి అన్ని సవ్యంగా నడుస్తున్నాయి అనుకోండి ఏమి యాంత్రికంగా పారాయణ చేస్తాం యాంత్రికంగా దండ పెట్టుకొని పోతాం లైన్లో పెట్టినట్టుగా అంతే గురువారం భక్తుడికైనా మారిపోతాం గురువారం ఒక పూట ఏదో ఉపవాసం ఉంటాం సాయంత్రం ఏదో సూర్యుడేనో ఉపమా చేసుకుంటాం తింటాం అయిపోద్ది అది కాదు కావాల్సింది ఆయనకి ఆయన చెప్పింది ఏంటంటే
తండ్రికి की తగినటువంటి బిడ్డలు కావాలంటే ఆయన తండ్రిగా మన భావిస్తున్నారు కాబట్టి మన మంచి చెట్లని ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క విషయమైనా ఆచరించడం కోసం సంబేళ్ళ సంబేళ్ళకి ఒక్క నలో ఉన్నటువంటి దుర్గుణాన్ని వదలటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా నమస్కారం చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం అండి, ఒక్క విషయం చెప్పేసి మాస్టర్ గారు ప్రత్యక్ష ఎలా జరిగిందంటే మా దగ్గర చెప్పారు సీన్ గారు కుంభాభిషేకం చేశారని. ఆ విగ్రహానికి మన రాజా గారు ఉన్నారు కదా, సిహెచ్ రాజా గారు నిన్న సత్సంగం చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చా నేను మా సత్యమణి వస్తే ఒకరోజు ఏం చేశారంటే మీరు అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి అన్నారు మాస్టర్ గారికి. భవానీపురంలో నైట్ ఉన్నాం, పొద్దున్నే తెల్లవారుజామున లేచి అభిషేకం చేశాం. ఎల్లి లక్ష్మి గారు తానా నేను ఏమండి అక్కడ ఉన్నారు మాస్టర్ గారు అభిషేకం చేసుకున్నాం. కానీ మన ఊరిలో ఇంతమంది సత్సంగ సభ్యులు ఉన్నాం కదా మనం కూడా మాస్టర్ని తెప్పించుకుంటే బాగుంది కదా అంటే మాస్టర్ మనం నిర్ణయించకూడదండి పారాయణ మొదలెడదాం. పారాయణ మొదలెడితే ఆయన ప్రేరణ ఎలా ఉండదు. ఒక రెండు నెలలు పారాయణ చేసేసరికి అందరూ ఒకేసారి ఊపు వచ్చేసి తప్పకుండా ఆర్డర్ చేయండి అన్నారు. జయచంద్రారెడ్డి గారికి చెప్పాం, చెప్తే అక్కడ కైలాస భరద్వాజ్ గారి దగ్గర మాస్టర్ ఫోటోలు ఉన్నాయండి అన్ని చేపల్లో ఉన్నాయి మనకు చేస్తారు మనం వెళ్ళక్కర్లేదు అన్నారు. అన్ని ఆర్డర్ చేసాం వెళ్ళారు. మేమంతా కూడా వెళ్ళాం, జయచంద్రారెడ్డి గారు నేను కృష్ణానంద్ గారు నెల్లూరులో ఉంటారు వారు సంఘం సభ్యులు కలిసి ఆరుగురు కలిసి వెళ్ళాం. విజయనగరం నుంచి జైపూర్ వెళ్ళాం. వెళ్ళి విగ్రహాన్ని తీస్తే మొత్తం చేసిన తర్వాత చూస్తే కృష్ణానంద్ గారు కూడా చేశారు మాస్టర్ విగ్రహాన్ని. అబ్బా అని కింద పడిపోయారు ఆయన. ఏంటంటే ఇంత దివ్యంగా వచ్చింది ఏంటన్నారు. కొన్ని వందల పారాయణ చేశారు బాబా గారి మాస్టర్ గారిని ఆర్దించిన తర్వాత కొన్ని వందల పారాయణ చేశారు మా ప్రాంతంలో అయితే మా ఊర్లో అయితే ఆ పారాయణ ఫలితం నామస్మరణ ఫలితంగా. ఇంకో చిన్న మెరేజీలు ఏంటంటే మాకు ముందుగా రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలి పార్సల్ రిజర్వేషన్ చేయించుకోవాలి మాకు తెలియదు. విగ్రహాన్ని తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఎట్లా కుదురుద్దండి అన్ని రైల్వే బుకింగ్స్ అయిపోయింది అన్నారు. మేమేం చేయాలి అర్థం కదా, మాకు అంత ప్రాంతం నుంచి రోజుకి రోజు రైలు రోజు లేదు రైలు మా టికెట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మా సంగతి కలిపోతే ప్రత్యక్షం ఆ రోజు ఏమన్నా ఇంకా ముహూర్తం పెట్టేసి వచ్చేసాం. ఏం చేయాలనుకున్నాం మేమైతే సరే మేమైతే మాత్రం ప్రసంగం నుంచి ముగ్గురు వెళ్ళాం మేము నామస్మరణ చేస్తాం మాస్టర్ గారికి ఇష్టమైతే చేసుకుంటారు లేకపోతే ఇప్పుడు దర్గా స్వామి గారు ప్రత్యక్ష కనుక లేట్ అయినట్టుగా మంద లేట్ అయితే దానికి ఏమిటిలే అనుకొని చెప్పేసి మేము ఏం మాట్లాడకుండా నామస్మరణ చేస్తున్నాం. మాకు టీ అలవాట్లేదు ఆ టీ దాకా వస్తాను. ఒక పది నిమిషాల్లో రైల్వే స్టేషన్ అంతగా అతలాకుతరం అయిపోయింది. వేరీ ఆంధ్రా పీపుల్ వేరీ ఆంధ్రా పీపుల్ అని చెప్పేసి మమ్మల్ని ఎదుగుతున్నారు వాళ్ళు. వెళ్ళాం, వెళ్తే పార్సీని అంతా దింపిస్తున్నారు. ఉన్న గొడవలో మామూలుగా ఆ దాంట్లో భోగిలో ఉన్న సరిగ్గా దింపిస్తున్నారు. ఈ విగ్రహాలన్నీ ఎక్కి చేయండి అన్నారు. ఏంటి అనుకుంటే ఈ సంఘం నుంచి ఒక ఆయన కనబాక లక్ష్మి గారని మినిస్టర్ అనమాట, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు పిఏ గారు చేశారట. ఈయన పిఏ గారు చేస్తే పిఏ గారు రైల్వే మినిస్టర్ గారు కొట్టారట. ఆ రైల్వే మినిస్టర్ గారు వీళ్ళు చేసినట్టే వీళ్ళు అంటనే మొత్తం అండి నిమిషాల ప్రకారం మనకి బాగా మాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు. ప్రత్యక్ష టయానికి వచ్చారు, చక్కగా ప్రశ్న చేశారు. ఇదంతా కూడా మనం నిమిత్తం మాత్రడం ఆయన కూర్చోవాలన్న టయానికి కూర్చున్నారు. పారాయణ నామస్మరణ విశ్వాస యొక్క ఫలితమే ఇదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. మాస్టర్ గారు పంతొమ్మిది 1982లో తెలుసుకోవడం జరిగిందన్నమాట. అక్కడి నుంచి సాయి వంశం గురించి పారాయణ చేస్తాను. తర్వాత 1988వ సంవత్సరంలో మాస్టర్ గారు తన 88 లాస్ట్లో ఉన్నాడు వరదాజు మాస్టర్ గారిని ఒంగోలులో దర్శనం చేసుకోవడం జరిగిందన్నమాట. ఏం ఒకసారి ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి మాస్టర్ గారిని దర్శనం చేస్తున్నాం. సాయంకాలం వచ్చినప్పుడు ఒకసారి అవకాశం మాస్టర్ ఆ ఒక్క మాస్టర్ గారి దర్శనంలో దాంట్లో కూడా పాల్పొందుతున్న అవకాశం మాస్టర్ గారు నాకు మా సత్సంగ సభ్యులందరూ కూడా ప్రసాదించారు. తద్వారా ఏంటంటే ఎంతో మంది మహాత్ములు సమయంలో కోనాంద స్వామి గారి దర్శనం కాదా అక్కడి ఉదయమైనా అక్కడ పౌన స్వామి గారి దర్శనం వారు అనంతపురం రావడం మహాత్ములు దర్శనాన్ని కూడా మాస్టర్ గారు ఇవన్నీ కూడా ఏంటంటే మాస్టర్ గారు ప్రసాదించినట్టు గర్వం అనమాట. 1992 నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా అనంతపురంలో మాస్టర్ గారు అందించినటువంటి మాసంలో ప్రసంగాలు అవి జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే ఇవాళ మనం జరుగుతున్న సమ్మేళనం కాబట్టి దీనికి సంబంధించిన మాకు జరిగినటువంటి అనుభవం ఆరవ సమ్మేళనం జరుగుతున్నటువంటి అనంతపురంలో మాకు జరిగినటువంటి అనుభవం ఏంటంటే అక్టోబర్లో అంటే సమ్మేళనం ఫిబ్రవరిలో జరిగిందంటే ఉందన్నమాట ఒక 6 మంత్స్ బ్యాక్ అక్టోబర్లో మాస్టర్ గారి జన్మదినం సందర్భంగా తర్వాత రాలని కూడా ఆరో సమ్మేళనం అనంతపురంలో జరుగుతుంది.
దీనికి భక్తులు కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో మనం రావాలని ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు నేను అనుకోలేను జిల్లా అంటే రాయదుర్గం అనే చోట్ల ఒక గోడౌన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అన్నమాట. రాయదుర్గం నుంచి అనంతపురం 100 కిలోమీటర్స్ నేను బస్సులో వస్తున్నాను. ఆఫీస్కి సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఒక బ్యాగ్లో ఉందన్నమాట. ఆ బ్యాగ్లో నుంచి ఒక బుక్ మిస్ప్లేస్ అయింది. నాకు తెలియదు నైట్ 8 o'clock అయిపోయింది. డ్రైవర్ ఎదుగుతున్నట్టు సింగిల్ సీట్లో కూర్చోనున్నాను. అనంతపూర్ టౌన్లో బస్సాను కానీ మధ్యలో రిజర్వేషన్ అయిపోయాను. మరుసటి రోజు మార్నింగ్ అయిందంటే నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి. మాస్టర్ గారు నాకు సమయానికి ఎక్కడ ఇన్స్పిరేషన్ ఇచ్చారు దానికి నాకు కారణం అన్నమాట. ఏమో కాసేపు పొద్దున్నే నేను ఆఫీస్లో రికార్డ్ సబ్మిట్ చేయాలని చూసుకుంటే ఆఫీస్కి సంబంధించిన ఒక రికార్డ్ అనమాట. మీడియా మీకు సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి పర్టికులర్ సంబంధించిన బుక్ ఒక ఇయర్కి సంబంధించింది. ఆ బుక్ మిస్ప్లేస్ అయింది. పొద్దున్న నేను ఆఫీస్లో అది తెలియపరిస్తే వసుంధర గారు రాసిన మాస్టర్ నీతి అనే పుస్తకం పెట్టుకొని బస్ స్టాండ్లోనే కూర్చున్నాను. రాయదుర్గంలో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ గోడౌన్లో బుక్ మిస్ప్లేస్ అయిందా మర్చిపోయానా ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నాను. మా మిస్సెస్ ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ గారు చేసుకుని తను స్కూల్కి అయిపోయింది. మధ్యాహ్నం అట్లా కన్ఫర్మ్ ఉంటే లాస్ట్ నిర్ణయం వచ్చిన బస్సు ఎక్కడికి పోయిందని అనంతపూర్ నుంచి రాయదుర్గానికి ఎంక్వైరీ చేస్తే ఆ బస్సు గుంటకల్ పోయిందని మధ్యాహ్నానికి వస్తుంది. ఆ డ్రైవర్ విచారిస్తాను లాస్ట్ అన్నమాట అది అయితే లేకపోతే ఆ బుక్ పోయినట్టే. ఆ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఆ డ్రైవరు గుంటకల్ నుంచి రిటర్న్ వచ్చాడు. అతను డ్రైవర్ సీట్ నుంచి లేస్తున్నప్పుడు పైన ఉన్నటువంటి షెల్ఫ్లో ఒక బుక్ను గమనించాడు అనమాట. నా బుక్ అది అందులో మర్చిపోయిన పుస్తకాన్ని గమనించాడు. ఆ పుస్తకం తీసిపెట్టాడు అనమాట. అది నాకు మళ్ళీ ఎంబడి ఇమీడియట్గా సాయంత్రం కాదు నాకు బుక్ అనేది హ్యాపీగా మాస్టర్ గారికి నమస్కారం చేస్తే అదే రోజు బయట రెండు వచ్చేసాను. ఈ ఆ సమయానికి ఒక ఇన్స్పిరేషన్ అనమాట అద్భుతమైనటువంటిది స్టార్టింగ్లో. అది జరగకపోతే ఆ రోజు నేను ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఈ సమయంలో అసలు పార్టిసిపేట్ చేయలేకపోయినా నేను. ఇది జరిగిన తర్వాత సమ్మేళనం జరుగుతుంది. మొట్టమొదటి రోజు ఊరేగింపు రోజు మాస్టర్ గారు గురుపుత్రుడు తారకానాథ దానేశ్వర్ గారు మాకు సమ్మేళనం అయితే మొత్తం ముందు రోజు ఊరేగింపు మెయిన్ రోడ్లో అనంతపూర్ నుంచి టువర్డ్ సిటీ కళ్యాణ మఠం మొత్తం 3-4 కిలోమీటర్స్ మొత్తం మెయిన్ రోడ్లో పర్మిషన్ తీస్తున్నారు. దానికి మాస్టర్ గారు ఎట్లా ఏర్పాటు చేశారంటే ఇక్కడ పిచ్చయ్య మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. గులాబాబా గారు ఏర్పడించినట్టు ఆయన వారి మేనేజర్ అనంతపూర్ రాష్ట్ర గారు చేశారు. వాళ్ళ ద్వారా సీనియర్ బ్యాంక్ రిజిస్టర్ మేనేజర్ ఆయన ద్వారా ఇప్పుడు మనకి జయన్ గారు మాట్లాడారు. జయన్ గారు హస్బెండ్ జయచందర్ రెడ్డి గారు అదే టైంలో అనంతపూర్లో పనిచేస్తూ ఇట్లా మా అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు అందరూ కూడా. సరే అది జరుగుతుంది. మొదటి రోజు ఉదయం అయిపోయింది. రెండో రోజు సమయం రెండో రోజు అక్కడ జరుగుతుంది. రాత్రి వంటవాడు వచ్చేసి ఏంటంటే పొద్దున్నే మాకు ఒక క్వింటాల్ రైస్ కావాలి రిక్వైర్మెంట్ అని అప్పుడు వచ్చి వెళ్తున్నాడు. ఏమైనా బాబు కాదు 12 గంటలప్పుడు వచ్చి అయితే నేనేం చేయగలను ఇప్పుడు నీకు షాపులు ఉండవు ఏం లేవు నీ మానవుగా ఎట్లా తాగాను అని అనుకుంటున్నాను. 2 నిమిషాలు ఖర్చులేదంటే 2 మినిట్స్లో గుంటూరు నుంచి విజయేశ్వర గారు వడత కూడా ఒక క్వింటాల్ రైస్ కూరగాయలు 12 గంటల టైంలో రాత్రి తీసుకొని చదివించాడు. ఇది మాస్టర్ గారు ఎట్లా విద్యసచ్చి ఉండదాన్ని ఒక్కడైనా కాకపోయాడు ఏం కావాలి. అద్భుతమైన అనుభవాలు మాస్టర్ గారు ప్రసాదిస్తూనే ఉన్నారన్నమాట. మా మహాత్ములు ముందుకు పెట్టి అన్వేషణ జరిగిన సమయంలో కూడా నేను అనంతపూర్ నుంచి బయలుదేరి మీ యొక్క మా దర్శన సెంటర్ అశోక్ నారాయణ గారిని ఇంకొక లెక్చర్ మొత్తం ముందు చేయడం. ఆ రోజుల్లో తీసేయడానికి ఒక నైట్ డైరెక్ట్ బస్ లేదు. మేము మాతో కొంత దిగేటువంటి సోదరానికి కొద్దిగా తీసాను జరుగుతున్నాం. అక్కడ గ్రంథం గురించి ఆఫీసులు ఫార్మే వచ్చి ఆవిష్కరణ చేయడం మాట్లాడుతున్నాం. అది చేస్తే అక్కడ ఏమన్నాడంటే రావు గారు మేనేజరు మీరు గ్రంథరచయి కాదు పూర్ణానంద స్వామి గారు మీరు మన ఏదైనా మాట్లాడాలంటే మీరు గ్రంథం మీరు ఏం చెప్పలేదు కాబట్టి మీరు ఏం మాట్లాడాలి అన్నారు. తర్వాత స్వామి దర్శనం లేదు అన్నారు. నేను బయలుదేరి పెట్టినప్పుడు ఒంగోలు అమ్మగారిని ఫోన్ చేశాను. అమ్మగారు అప్పుడు అమ్మగారితో బాగా ల్యాండ్ఫోన్ బాగా మాట్లాడుతున్నారు. అమ్మగారితో అప్పుడు నేను బయలుదేరుతున్నాను అమ్మగారు మీ ఆఫీసు కావాలి ఈ మహాత్మ తప్పకుండా నాయన అన్నారు. అమ్మగారు ఆఫీసు తీసుకోపోయాను. అక్కడికి పోతేనే వాళ్ళు చదువుతున్నారు ఏం చేయాలో తెలియదు. రాగాలి బాబా గారు ధ్యానంలో కూర్చొని సారీ మాత్రం బాగా చేసుకుంటున్నారు. ముందు దసరం లేదన్న వాళ్ళు 11 గంటల ఉన్నటువంటి పూర్ణానంద స్వామి గారు దర్శనం ఇస్తున్నారన్నారు. సరే బస్సులో వెళ్ళారన్నమాట. వెళ్తే మామూలుగా 10 మంది రాదు నేను లాస్ట్లో వెళ్ళాను.
నమస్కారం చేస్తుంటూ